అడవిలో భూతం. చాలా కాలం క్రిందట ఒక శ్మశానం పైన ఒక పెద్ద అడవి ఏర్పడింది. ఆ ప్రదేశంలో భూతాలకు బదులుగా జంతువులు జీవించేవి. అందరూ హాయిగా జీవిస్తూ ఉండగా అప్పుడు ఒక రోజు ఉరుము మెరుపులతో వర్షం పడింది. అడవిలో ఒక పెద్ద తుఫాను కూడా వచ్చింది. ఆ సమయంలో ఒక విచిత్రమైన శబ్దం రావడం ప్రారంభించింది. ఆ శబ్దం వినగానే అన్ని జంతువులు భయపడిపోయాయి. ఇక్కడ ఏం జరుగుతోంది? ఒకవేళ పక్క అడవి నుంచి మన అడవికి ఏవైనా జంతువులు వచ్చేసాయా? అరే, అందరూ భయపడటం కన్నా వెళ్ళి ఏముందో వెతకొచ్చు కదా, ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో అని. ఇలా భయంకరమైన శబ్దాన్ని విన్న తర్వాత అన్ని జంతువులు ఒక చోట చేరుకున్నాయి. ఆ తర్వాత అన్ని జంతువులు కలిసి ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో వెతికింది. అలా ఎంత తిరిగినా వాళ్ళకేది దొరకలేదు. అందువల్ల వారు అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నారు. వాళ్ళలా కూర్చోగానే కొద్దిసేపట్లోనే భూమిలో నుంచి ఒక చెయ్యి ముందుకొచ్చి కింద పడింది. అలా ఆ చెయ్యి వచ్చిన తర్వాత మరో చెయ్యి బయటికొచ్చింది. తర్వాత ఇంకో కాలు కూడా వచ్చింది. ఆ తర్వాత చూస్తే భూమిలో నుంచి ఒక పెద్ద భూతం వచ్చి నిలబడింది. అది చూసిన జంతువులంతా భయపడిపోయి చెట్టు వెనకాలకెళ్ళి దాక్కున్నాయి. అప్పుడు భూతం ఏమందంటే, అరే దాదా, కాపాడండి కాపాడండి, ఇన్ని అడవి జంతువులు ఉన్నాయి, చూస్తుంటే నేను మళ్ళీ చనిపోయేలా ఉన్నాను. ఇలా చెప్పిన ఆ భూతం గాలిలో అటూ ఇటూ తిరగడం మొదలుపెట్టింది. ఆ భూతం అలా చేయడాన్ని చూసి అన్ని జంతువులు చాలా భయపడిపోయాయి. అసలు ఇదెవరు? తర్వాత ఇక్కడికి ఎలా వచ్చారు? మనం వెళ్ళి అతన్ని అడగాలి. లేదు లేదు, నేను తన దగ్గరకు కూడా వెళ్ళను, నాకు చాలా భయంగా ఉంది. చూసారా, ఆయన గాల్లో కూడా ఎగురుతున్నాడు. ఆ జంతువులు మాట్లాడుకున్నది ఆ భూతం వినేసింది. ఆ భూతం నేరుగా జంతువుల దగ్గరికెళ్ళి ఏమడిగిందంటే, ఏంటి మీరందరూ నన్ను చూసి భయపడుతున్నారా? నన్ను చూస్తుంటే మీకు అంత భయంగా ఉందా ఏంటి? నువ్వు చూడ్డానికి విచిత్రంగా ఉన్నావు, ఇంకా గాలిలో ఎగురుతున్నావు కూడా. అలా ఉన్నప్పుడు ఎవరు నిన్ను చూసి భయపడకుండా ఉంటారు? నేను గాల్లో ఎగురుతున్నానంటే దానికి కారణం నేను ఒక భూతాన్ని. కానీ నేను ఎవరికి ఎలాంటి హాని తలపెట్టను. సరే గాని మీరందరూ నాతో స్నేహం చేస్తారా? నేను చాలా మంచి భూతాన్ని. భూతం అలా అడిగిన తర్వాత అన్ని జంతువులు ఒకదాని మొహం ఒకటి చూడడం మొదలుపెట్టింది. ఇలా కొద్దిసేపు మాట్లాడుకున్నాక అవి భూతంతో స్నేహం చేయాలనుకున్నాయి. ఆ తర్వాత అందరూ కలిసి సంతోషంగా జీవించారు. ఇలాగే కొద్ది రోజులు గడిచిపోయాయి. కొద్ది రోజుల్లోనే ఆ భూతము మిగతా జంతువులు మంచి మిత్రులయ్యారు. ఎప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా ఆ భూతం కాపాడేది. ఒకరోజు అందరూ కలిసి ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు, భూతం అన్నయ్య, నీ రాకతో మా జీవితాలన్నీ పూర్తిగా మారిపోయాయి. మాకు తిండికి కరువు లేకుండా పోయింది, ఎవరి వల్ల ఇబ్బంది కలగట్లేదు. ఈ బండ ఎలుగుబంటి ఇవాళ్ళే ఒక మంచి మాట మాట్లాడింది. అరే, ఇలాంటి ప్రశంసలు ఇంతవరకు నన్ను ఎవరూ పొగడలేదు. నేను బతికున్నప్పుడు కూడా, కానీ నేను చనిపోయిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మీరందరూ నా ఆశని నెరవేర్చారు. సరే, ఇప్పుడు నాకు చాలా ఆకలిగా ఉంది. మీరందరూ మాట్లాడుకుంటూ ఉండండి, నేను వెళ్ళి ఏదో తినేసి వస్తాను. భూతం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అన్ని జంతువులు కలిసి మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఆ సమయంలో ఒక పెద్ద పాము అక్కడికొచ్చింది. అది చూసి అందరూ చాలా భయపడిపోయారు. పారిపోండి, అందరూ పారిపోండి, లేదంటే ఈ భయంకరమైన సర్పం మనలందరినీ మింగేస్తుంది. అన్ని జంతువులు అటూ ఇటూ పరిగెత్తడాన్ని చూసి ఆ పాము చాలా సంతోషించింది. వీళ్ళందరూ ఎంత పిరికి పందల్లా ఉన్నారు, వీళ్ళందరినీ కొద్ది కొద్దిగా తినేస్తే చాలా మజాగా ఉంటుంది. ఈ పాము అడవిలోని అన్ని జంతువులని చంపాలని చూసింది. అది ప్రతిరోజు ఉదయం ఇంకా రాత్రి ఏదో ఒక జంతువుని చంపి తినడం దాని అలవాటు. అందువల్ల అడవిలోని అన్ని జంతువులు భయపడుతూ బ్రతకడం మొదలుపెట్టాయి.
మనం ఏదో ఒకటి ఆలోచించి ఏదైనా చేసి ఈ పాముని మన అడవి నుంచి తరిమి కొట్టాలి. ఇంకా ఈ విషయం చేయడానికి మన ఫ్రెండ్ భూతం మాత్రమే మనకి సాయం చేయగలడు. కానీ కొద్ది రోజులుగా అతను ఎక్కడా మనకు కనిపించట్లేదు. చూస్తుంటే ఎక్కడికి వెళ్ళిపోయా ఏంటో. భూతం గురించి మాట్లాడుతూ ఉండగా ఆ భూతం అక్కడికొచ్చి వాళ్ల ముందు నిలబడింది. ఆ భూతాన్ని చూసి అన్ని జంతువులు చాలా సంతోషపడ్డాయి. అరే మిత్రమా, ఇంతసేపు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? మేము నీ సాయం కోసం అంతా వెతికాం. నేను నా స్నేహితుల భూతాలని కలవడానికి వేరే అడవికి వెళ్ళి వస్తున్నాను. సరే గాని మీ అందరికీ ఏమైంది? ఎందుకు మీరింత దిగులుగా ఉన్నారు? ఆ భూతం అలా అడగగానే పాము గురించి అన్ని విషయాలు ఆ జంతువులు తనతో చెప్పాయి. ఇది వినగానే ఏం చేయాలో తెలియక ఆ భూతం చాలా భయపడింది. కుదరదు బాబు, కుదరదు. మళ్ళీ ఈ భూతం ఇంకోసారి చావాలనుకుంటున్నారా? అది కూడా పాము ముందు పంపిస్తున్నారు. నన్ను క్షమించండి, పాము మాట వింటే నేను అసలు చాలా భయపడిపోతాను. అందువల్ల నేను ఈ విషయంలో ఎలాంటి సాయం చేయలేను. భూతం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు భూతంపై వీరు పెట్టుకున్న నమ్మకం కూడా పోయింది. ఇలాగే కొద్ది రోజులు గడుస్తూ ఉండింది. కొద్ది రోజుల్లోనే ఆ పాము ఆ అడవిలో తన రాజ్యాన్ని నిర్మించుకుంది. ఆ పాము యొక్క అలవాటు వల్ల మిగతా జంతువులన్నీ చాలా ఇబ్బంది పడేవి. మన భూతం అన్నయ్య కూడా మనకు సహాయం చేయడానికి సిద్ధంగా లేరు. ఇది ఇలాగే కొనసాగుతూ వెళుతూ ఉంటే ఇక అడవిలో ఏ జంతువు మిగిలి ఉండదు. త్వరలోనే మనం అందరం చచ్చిపోతాము. ఏమంటారు మిత్రులారా? ఆ అడవిలో ఉన్న సమస్యలు ఇబ్బందులని భూతం ఎప్పటికప్పుడు చూస్తూ ఉండేది. జంతువుల సమస్యలు ఉండటాన్ని వాళ్ళు మాట్లాడటాన్ని చూసి ఆ భూతం చాలా బాధపడింది. అందువల్ల ఆ భూతం తన స్నేహితులని కాపాడడం కోసం పాము ముందుకెళ్ళి నిలబడింది. నా స్నేహితుల్ని, ఈ అడవిని నిరంతరంగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నీకు మంచిది కాదు. నువ్వు ఈ అడవిని కాపాడాలనుకుంటే, ఈ అడవి మిత్రుల మీద నీకు ప్రేమ ఉన్నట్టయితే నువ్వు నాతో ఒక పోటీ పడాలి. ఎవరు గెలుస్తారో ఈ అడవిలో ఉన్న జంతువులు కూడా వాళ్ళకే సొంతం అవుతుంది. నేను దీనికి ఒప్పుకుంటాను. పాము ఇంకా భూతం మాట్లాడుకున్న విషయం అడవిలో అన్ని జంతువులకి తెలిసిపోయాయి. ఆ తరువాత చిన్న జంతువు నుంచి పెద్ద జంతువు వరకు భూతానికి సహాయం చేయడానికి బయలుదేరాయి. ఆ ప్రదేశానికి వచ్చి చేరుకున్నాయి. కొద్దిసేపటి తర్వాత వాళ్ళిద్దరి మధ్య గొడవ జరగడం మొదలు కాకముందు భూతానికి పాముపై ఉన్న భయం వల్ల ఏది చేయలేకపోయింది. కానీ ఎప్పుడైతే తనకు తన స్నేహితులు గుర్తొచ్చారో అప్పుడు ఆ భూతం తన శక్తినంతా ఉపయోగించి ఆ పాముని పూర్తిగా నాశనం చేసేసింది. అది చూసిన తర్వాత భూతం ఏమందంటే, ఒక పాము అయ్యుండి భూతంతోనే తలపడతావా? నాకు పాము అంటే భయమే. కానీ ఇంతవరకు నేను ఏ పాముతోనూ తలపడలేదు. కానీ నువ్వు నన్ను పిరికివాడిని అనుకున్నావు. మా స్నేహితులందరినీ నువ్వు ఇబ్బంది పెట్టినందుకు ఇదే నీకు సరైన శిక్ష. ఆ తర్వాత భూతం మనసులో పాముపై భయము, ఇంకా అడవిలో దాని ఆక్రమణ రెండు శాశ్వతంగా వెళ్ళిపోయాయి. తర్వాత అన్ని జంతువులు కలిసి భూతానికి ధన్యవాదాలు చెప్పాయి. తర్వాత అన్ని కలిసి మళ్లీ అడవిలో సంతోషంగా జీవించడం ఆరంభించాయి. సరే పిల్లలు, ఈ కథ ద్వారా మనకు తెలిసిన నీతి ఏంటంటే, మన మనసులో ఎంత భయమున్నా సరే మనం మనపై నమ్మకంతో ఆత్మవిశ్వాసంతో పోరాడితే ఎలాంటి భయాన్నైనా మనం జయించేయొచ్చు. మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరికన్నా ముందుగా మా కార్టూన్ షోస్ని చూడాలనుకుంటే బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి.